ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీరామనవమి రోజు పఠించవలసిన మంత్రం ఏంటి అన్నది క్లియర్గా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని వీడియోని లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇందులో చాలా ముఖ్యమైన మంత్రం కూడా ఉంది కాబట్టి సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రామ అనగా రమించుట అని అర్థం కానీ మనం ఎల్లప్పుడూ మన హృదయంలో వెలుగొందిన ఆ శ్రీరాముని కనుగొని చూడవలెను అని అంటారు అయితే ఒకసారి పార్వతీదేవి పరమశివునికి విష్ణు సహస్రనామం చాలా పెద్దగా ఉంటుంది కదా దానికన్నా సూక్ష్మమైన మార్గం ఏదైనా చెప్పమని కోరుకుందట దానికి పరమేశ్వరుడు ఓ పార్వతి నేను నిరంతరం ఆ ఫలితం కొరకే జపించేదే ఇదే సుమ అని ఈ కింది మనకి ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఈ మంత్రం ఉపదేశం చేశారట అదే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణనే ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామం పారాయణం ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అర్థమై చైత్ర శుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంలో కూడిన కర్కాట లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియ కౌశల్యపుత్రుడై ఈ భూమిపైన జన్మించాడు ఆ పర్వదినాన మనము శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవ శంకరుడే ఈ తారక మంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక భక్త రామదాసు అయితే సరే సరి శ్రీరామనామ గానమాధుర్యాన్ని భక్తితో సేవించి శ్రీరామ నీనామం ఎంతో రుచిరా ఎంతో రుచి అనేసి ఇలా కీర్తించారన్నమాట మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటికి వచ్చి ఆ రామనామం అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయట అలానే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలేవి మన లోపలికి ప్రవేశించలేవట అందువల్లే మానవులకు రామనామస్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట శ్రీరామనవమి రోజున వీధుల్లో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారన్నమాట ఇది మీరు పఠించవలసిన మంత్రం తాలూకా విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం దేవశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు